జోగులాం గద్వాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మాజీ కౌన్సిలర్ బాబార్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల్లో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు. ప్రజల మనిషిని, ప్రజల దగ్గర నుండి ప్రజల సమస్యలను తెలుసుకుని అభివృద్ధి వైపు ముందుకు వెళుతున్నామని, మరియు అభివృద్ధి అంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మైనార్టీ నాయకులు మోమిన్, కోడిగుడ్ల సలాం, ముహిముద్ కోటేస్, టి గోవింద్ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. నలభై సంవత్సరాలు ఒకే కుటుంబం పరిపాలన ఉంది. నష్టం ఎంత జరిగింది అనేది అంటే ఎవరు చెప్తే కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం ఏదో అధికారంలో ఉండమని ఏదో మనం తప్పుడు మాటలు మాట్లాడితే సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మనకి గతంలో చాలా అన్యాయాలు జరిగినాయి. అటువంటి పరిస్థితి మీరందరూ కూడా నాకు ఆశీర్వదించి ఈ అవకాశం ఎమ్మెల్యే కావడానికి మీరందరూ ఎమ్మెల్యే అందరూ కూడా కారణమైనారు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మిమ్మల్ని కాపాడుకుంటూ గద్వాల భవిష్యత్తులో అంటే కనీ విని ఎరగని రీతిలో ఇప్పుడు ఇంత అభివృద్ధి ఈ విధంగా చెయ్యొచ్చు అని చూపించే బాధ్యత నాది. మీరందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నారు మీరు, నేను వాళ్ళలాగా వీళ్ళగా ఊగా అతిగా ఎక్కువ చేయను. చాలా సింపుల్గానే ఉంటా, మీ అందరు నడమల్లే ఉంటా, మీ మధ్యలో కూర్చుంటా అందరు కూడా చేస్తా. ఎమ్మెల్యే అంటే గతంలో ఎమ్మెల్యే అంటే ఏదో బండ్లలో ఒక ఏదో రాజు వెళ్తున్నా అంటే ఒక బయలువెళ్ళినట్లా అట్లా ఉండకుండా సామాన్య ప్రజలమో ఎట్లా ఉండమో, సామాన్యుల బాధలు ఎట్లా ఉండమనేది తెలుసుకునే వాడే నిజమైన నాయకుడు అవుతాడు తప్ప ఏదో కాదు. ఏదో బండ్లు వచ్చినాం దిగినాం పోయినాం ఒక వెనక ఒక 20 బండ్లు పెట్టుకొని పోయే 20 బండ్లు 50 బండ్లు పెట్టుకోవచ్చు, కానీ ప్రజలకి నాయకులకి దూరం పెరుగుతుంది. ఆ బండ్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన దూరం పెరుగుతుంది తప్ప దానివల్ల దగ్గర కాదు. ప్రజలకి ఎవరైతే అతి దగ్గరలో ఉండేవాడే నాయకుడు అవుతాడు. ఈరోజు